हेलो एवरीवन, वेलकम टू आरएसए वर्कशॉप। ये वीडियो में मैं सिक्स्थ क्लास एसए वन इंग्लिश पेपर की चूदा। इध 2023 जनवरी जगह एग्जाम। फर्स्ट पार्ट ईयर सेक्शन वन ये चूँ पैराग्राफ इच्छा कॉम्प्रिहेंशन 30 मार्क्स की। फर्स्ट पैराग्राफ चूँ वंस देयर वाज ए मैन इन इराक, ही वाज ए स्नेक कैचर, ही कॉट डिफरेंट टाइप्स ऑफ स्नेक्स एंड लेट देम डांस इन द बाजार्स एज इट वाज हिज लाइवलीहुड। सो पैराग्राफ इच्छा, ओकसारी क्वेश्चन्स को रीड चेयंडि। फस्ट क्वेश्चन चूँ, हाउ डिड द स्नेक कैचर एर्न हिज लाइवलीहुड। सो स्नेक कैचर की लाइवलीहुड एला एर्न चेसुकुनेवाडु। आंसर चूँ, ही कॉट डिफरेंट टाइप्स ऑफ स्नेक्स एंड लेट देम डांस इन बजार्स एज इट वाज हिज लाइवलीहुड। सो डिफरेंट टाइप्स ऑफ स्नेक्स पट्टुकोनी वाटितो डांस चेपिस्ता బ్రతుకుతా ఉండేవాడు. నెక్స్ట్ సెకండ్ చూడండి, వై హ్యాడ్ ద స్నేక్ క్యాచర్ డిసైడెడ్ టు గో ఇన్ టు ద కోల్డ్ అండ్ స్నోవీ మౌంటైన్. సో స్నేక్ క్యాచర్ కోల్డ్ అండ్ స్నోవీ మౌంటైన్లోకి వెళ్ళాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఆన్సర్, ఇట్ బికెమ్ వెరీ కామన్ ఇన్ ద టౌన్, సో ద టౌన్ పీపుల్ లాస్ట్ ఇంట్రెస్ట్. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వేర్ డిడ్ ద స్నేక్ క్యాచర్ లివ్. స్నేక్ క్యాచర్ ఎక్కడ ఉండేవాడు? ఆన్సర్, ఇన్ ఇరాక్, ఇరాక్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వై డి ద స్నేక్ క్యాచర్ వాంట్ టు డిస్ప్లే ద న్యూ సార్ట్స్ ఆఫ్ స్నేక్స్ టు ద పీపుల్ ఆఫ్ ద టౌన్. సో ఆ టౌన్లో ఉండే పీపుల్కి స్నేక్ క్యాచర్ అనేది కొత్త రకమే ఎందుకు డిస్ప్లే చేయాలనుకున్నాడు? ఆన్సర్, సి, టు రైజ్ ఫ్యూ కాపర్స్ అంటే కొంత డబ్బు సంపాదించుకోవడం కోసం, టు రైజ్ ఫ్యూ కాపర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, హూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్. సో స్ట్రీట్ పర్ఫార్మెన్స్కి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఆన్సర్, ఏ, ద టౌన్ పీపుల్. సో టౌన్ పీపుల్ అనేది ఆల్రెడీ చూడడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోయింది. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా అండ్ కేర్ఫుల్లీ. రైస్ బ్రదర్స్ రైస్, ద అవేకనింగ్ స్కై స్ప్రే టు ద మార్నింగ్ లైట్. సో దీని గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, 5 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్, హూమ్ డస్ ద పోయిట్ కాల్ బ్రదర్స్. సో పోయిట్ ఎవరిని బ్రదర్స్ అంటున్నాడు? రైజ్ బ్రదర్స్ రైజ్ అని ఎవరిని అంటున్నారంటే ఫిషర్మెన్ని. ఆన్సర్, ఫిషర్మెన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వై షుడ్ ద ఫిషర్మెన్ గో టు ద సీ. సో ఫిషర్మెన్ ఎందుకు సీకి వెళ్తున్నాడు? ఆన్సర్, టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్స్. సో టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్స్ లాస్ట్ లైన్లో ఉంది, టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ టైడ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద పోయిట్ కంపేర్స్ ద విండ్ టు. పోయిట్ విండ్ని దేంతో కంపేర్ చేశాడు? ఆన్సర్, ఏ, ఏ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. ఈ కంపేర్డ్ చైల్డ్ ఇక్కడ సెకండ్ లైన్లో చూడండి, ఏ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వాట్ ఈజ్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్. సో లీపింగ్ వెల్త్ ఆఫ్ టైడ్ అంటే ఫిషర్మెన్ ఎందుకు వెళ్ళాడంటే టు క్యాచ్ ద ఫిష్. సో ఆన్సర్, సి, ఫిష్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, హూ రిఫర్ టు యాజ్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. కింగ్స్ ఆఫ్ ద సీ అని హూ రిఫర్ చేశారు? ఆన్సర్, సి, ఫిషర్మెన్. ఫిషర్మెన్ రిఫర్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద సీ. నెక్స్ట్ థర్డ్ ప్యాసేజ్ చూడండి, ద ప్రిన్స్ డిసైడెడ్ టు ఫాలో హిజ్ మదర్స్ వైజ్ అడ్వైజ్. ఈజ్ ఆర్మీ బ్లాకేడెడ్ ద సిటీ ఫర్ 7 డేస్ అండ్ నైట్స్. సో ఇలా ఇచ్చాడు. ఆన్సర్ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, వై డిడ్ ద ప్రిన్స్ డిసైడెడ్ టు ప్రిన్స్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నాడు? ద ప్రిన్స్ డిసైడెడ్ టు ఫాలో హీజ్ మదర్స్ వైజ్ అడ్వైజ్. సో వాళ్ళ మదర్ అడ్వైజ్ మీద ప్రిన్స్ వెళ్ళాలనుకుని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వాట్ వాజ్ హీజ్ మదర్స్ అడ్వైజ్. వాళ్ళ మదర్ అడ్వైజ్ ఏంటి? సో టు బ్లాక్ హెడ్ ద సిటీ ఫర్ 7 డేస్ అండ్ నైట్స్. ఇది వాళ్ళ మదర్ అడ్వైజ్, సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హౌ మెనీ డేస్ వాజ్ ద సిటీ వాజ్ బ్లాక్ హెడెడ్. సిటీ ఎన్ని రోజులు బ్లాక్ చేశారు? ఆన్సర్, బి, ఫర్ ఏ వీక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, హూ క్యాప్చర్డ్ ద అన్లాఫుల్ కింగ్. సో అన్లాఫుల్ కింగ్ని ఎవరు పట్టుకున్నారు? ఆన్సర్, ఆప్షన్ సి, ద సిటిజన్స్ ఆఫ్ బెనారస్. ఆన్సర్, సి, ద సిటిజన్స్ ఆఫ్ బెనారస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, హూ బికెమ్ ద కింగ్ ఆఫ్ బెనారస్. హూ బికెమ్ ద కింగ్. ఆన్సర్, సి, ద ప్రిన్స్ ఆఫ్ బెనారస్. నెక్స్ట్ ఫోర్త్ పారాగ్రాఫ్ చూడండి,
వన్స్ దేర్ వాజ్ లివ్డ్ ఏ ఫిషర్మ్యాన్ ఇన్ ఏ టౌన్ నియర్ ద అరేబియన్ సీ. హీ వాజ్ ఏ పూర్ మ్యాన్, హీ హ్యాడ్ ఏ డాటర్. సో మీకు పారాగ్రాఫ్ ఇచ్చాడు, క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ డిడ్ ద ఫిషర్మ్యాన్ లివ్, ఫిషర్మ్యాన్ ఎక్కడ ఉండేవాళ్ళు? ఆన్సర్, ద ఫిషర్మ్యాన్ లివ్డ్ ఇన్ ఏ టౌన్ నియర్ ద అరేబియన్ సీ, అరేబియన్ సీకి దగ్గరలో ఉండే టౌన్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్, హోమ్ యూ థింక్ ద వాట్ యూ థింక్ ద ఫిషర్మ్యాన్ వాంటెడ్ టు టేక్ విత్ హిమ్. సో ఫిషర్మ్యాన్ వాళ్ళతో ఏం తీసుకెళ్ళాలనుకున్నారు? ఆన్సర్, హీ వాంటెడ్ టు టేక్ ఎ గిఫ్ట్ విత్ హిమ్ టు ద కింగ్. సో కింగ్కి, హూమ్ అంటే కింగ్ దగ్గర గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలనుకున్నాడు ఫిషర్మ్యాన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ ద ఫిషర్మ్యాన్, ఫిషర్మ్యాన్ ఎటువంటి వ్యక్తి? హీ వాజ్ ఎ పూర్ మ్యాన్ బట్ వెల్ మ్యానర్డ్ పర్సన్, హీ వాజ్ ఎ పూర్ మ్యాన్ బట్ వెల్ మ్యానర్డ్ పర్సన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ద ఫిషర్మ్యాన్ వాజ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ బ్రైడ్ గ్రూమ్ ఫర్ హిజ్ డాటర్ బికాస్. సో ఫిషర్మ్యాన్ వాళ్ళ డాటర్కి మంచి హస్బెండ్ కోసం ఎదుగుతున్నాడు, బికాస్. ఆన్సర్, బి, బికాస్ దట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ టు చూజ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ ఇన్ దోజ్ డేస్. సో ఆ రోజుల్లో గర్ల్స్కి మ్యారేజ్ టైం కాబట్టి ఈ చూజ్ దట్ వన్. ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. సో మీకు త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఫిఫ్త్ వన్కి ఆన్సర్ సి, ద ఫిషర్మ్యాన్ టుక్ అడ్వైజ్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ, బడ్జెట్ ఎస్టిమేటెడ్ బై ఫ్యామిలీ ఫర్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. సో మీకు ఒక ఫ్యామిలీ మంత్లీ ఎక్స్పెన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖర్చు, వాటి గురించి మీకు పై చార్ట్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, గ్రాసరీ, ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెల్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, క్లాతింగ్, ఇన్వెస్ట్మెంటు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ ద పై చార్ట్ షో? ఆన్సర్, బడ్జెట్ ఎస్టిమేట్ బై ఫ్యామిలీ ఫర్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. సో ఆల్రెడీ మీ క్వశ్చన్లో ఇచ్చాడు, బడ్జెట్ ఎస్టిమేట్ బై ఫ్యామిలీ ఫర్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్, ఫస్ట్ దానికి ఆన్సర్. సెకండ్ చూడండి, అండ్ విచ్ ఐటమ్ ఈజ్ ద హయ్యెస్ట్ అమౌంట్ మనీ స్పెంట్, ఈజ్ ఆస్కింగ్ హయ్యెస్ట్, అంటే ఎక్కువ దేని మీద స్పెండ్ చేశారు. సో ఇఫ్ అబ్జర్వ్ పై చార్ట్ అబ్జర్వ్ చేయండి. హయ్యెస్ట్ ఎక్కువ ఉంది మీకు ఎడ్యుకేషన్ మీద మీకు 25% ఉంది కాబట్టి హయ్యెస్ట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్, లీస్ట్ అంటే అన్నిటికన్నా తక్కువ. ఆన్సర్, బి, సెల్ బిల్. ఒకసారి చెక్ చేయండి. సో ఇటన్నిటికి పర్సంటేజ్ నెంబర్స్ అన్నీ చూడండి, మనకి మిస్సెల్ అనే 7 ఉంది, సెల్ బిల్ 6% ఉంది. సో లీస్ట్ అమౌంట్ స్పెంట్ ఆన్ సెల్ బిల్ 6%. సో ఆన్సర్ బి. నెక్స్ట్, హౌ మచ్ పర్సంటేజ్ స్పెంట్ ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఎంత స్పెండ్ చేశారు? సో ఆప్షన్ సి, 19%. సో చార్ట్ చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత స్పెండ్ చేశారు? 19%. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కరెక్ట్ స్టేట్మెంట్ చూసుకోవాలి. కరెక్ట్ స్టేట్మెంట్ సి, ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ ప్రయారిటీ అమాంగ్ ద ఆల్ నెసెసిటీస్. సో ఫస్ట్ ప్రయారిటీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, సో వీటన్నిటికల్లా హయ్యెస్ట్ ఎక్కువ దేనికి ఇచ్చారు? ఎడ్యుకేషన్కి ఇచ్చారు. సో ఎడ్యుకేషన్కి ఇచ్చాడు కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ. సో ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి, మీ పారాగ్రాఫ్స్ ఇచ్చాడు, క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ అనిచ్చి ఏదర్ దిస్ వన్ ఏఆర్బి ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, వొకాబులరీ, చూస్ ద వర్డ్స్ విత్ సూటబుల్ మీనింగ్స్, సినానిమ్స్ ఫర్ ద లిస్ట్ గివెన్. సో మీకు ఇచ్చిన వాటిలో సినానిమ్స్ మీన్స్ సేమ్ వర్డ్స్, అంటే అర్థాలు చూసుకోవాలి. ఏ చూడండి, ద గర్ల్స్ టుక్ ఆఫ్ దేర్ షూస్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ ద పడిల్. సో టుక్ ఆఫ్ మీన్స్ ఆన్సర్ రిమూవ్డ్ రావచ్చు ఫస్ట్ వన్. సో టుక్ ఆఫ్ బదులు మీరు రిమూవ్డ్ పెట్టుకోవచ్చు, అంటే షూస్ తీసి వాక్ చేస్తున్నారు. సెకండ్ చూడండి, మాలస బిగిన్ టు హౌల్, హర్ మదర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో మీకు హౌల్ మీనింగ్ ఏంటి? క్రై లౌడ్లీ. హౌల్ అంటే క్రై లౌడ్లీ. సో గట్టిగా ఏడవడం వల్ల హర్ మదర్ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది బీకి ఆన్సర్, క్రై లౌడ్లీ. నెక్స్ట్ 9th వన్ చూడండి, ద పీపుల్ వర్ ఆస్టానిష్డ్ టు సీ సచ్ ఎ స్ట్రేంజ్ క్రియేచర్. సో మీకు ఏం రాయాలి ఇక్కడ? యాంటానిమ్స్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. సో స్ట్రేంజ్కి ఆపోజిట్ వర్డ్ ఏమైతే మీకు ఫెమిలియర్ అవుతుంది. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఫెమిలియర్,
సెకండ్ ఉంది చూడండి, ఇట్ వాజ్ ఏ బిగ్గర్ దెన్ ఎనీ స్నేక్. సో బిగ్గర్కి ఆపోజిట్ ఏమైంది, బిగ్గర్ అంటే ఆపోజిట్ వర్డ్ స్మాలర్ అవుతుంది. సో బీకి ఆన్సర్ స్మాలర్. నెక్స్ట్ టెన్త్ ఉంది చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇచ్చిన బ్రాకెట్స్ అప్రోప్రియేట్ వర్డ్తో ఫిల్ చేయాలి. చూడండి, ఓ వాట్ ఏ డాష్ పిక్చర్. సో ఆన్సర్ ఏమైతే మీకు బ్యూటిఫుల్ అవుతుంది, ఇది ఆన్సర్. నెక్స్ట్ బి, ఇట్ లుక్స్ సో డాష్ నేచురా న్యాచురల్. ఆన్సర్ న్యాచురల్, సెకండ్ వన్. నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఈఏఏఐ కొన్ని ఇచ్చాడు ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఎన్ఓ పిఏఐ ఎన్టీఈఆర్. సో ఫస్ట్ వన్కి ఏమైంది మీకు ఏఐ అవుతుంది. సెకండ్ వన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ ఈఏ ఎర్త్. ఇది నో పెయింటర్, పెయింటర్ మీన్స్ ఏఐ, ఇక్కడ ఎర్త్ మీన్స్ ఈఏ. నెక్స్ట్ బి చూడండి, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఇన్ ఈచ్ సెట్ అండ్ రీవ్రైట్ దమ్ కరెక్ట్లీ. సో వీటిని మనం కరెక్ట్ ఆర్డర్లో రాయాలి, స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్ ఉన్న కానీ ఫైండ్ చేయాలి. సో వీటిలో మీకు ఫస్ట్ వన్ స్పెల్లింగ్ మిస్టేక్ బజార్. సో కరెక్ట్ ఆన్సర్ బిఏ జడ్ ఏఆర్, టూ ఏస్ ఉండాలి, ఒక ఏ మిస్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ మీన్స్ ఐఎన్టీఈఆర్ఈఎస్టీ. సో ఇది రాంగ్. సి చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇచ్చిన బ్రాకెట్స్తో వీటిని ఫిల్ చేయాలి. దే పే నో అటెన్షన్, అటెన్షన్ మీన్స్ స్పెల్లింగ్ టీఐఓఎన్. సో ఇది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద నైబర్స్, ఎన్ఏఐజిహెచ్బిఓయుఆర్ఎస్. నైబర్స్ మీన్స్ బిఓయుఆర్ఎస్, ఆర్ బిజీ ఫైటింగ్. సో బీకి ఓయుఆర్ఎస్ కరెక్ట్ స్పేస్. నెక్స్ట్ 12 చూడండి, క్లాసిఫై ద గివెన్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. సో ఇచ్చిన వర్డ్స్ని కరెక్ట్ హెడ్డింగ్స్లో క్లాసిఫై చేయాలి. సో చూడండి, కలర్స్ ఇచ్చిన ఫోర్లో కలర్స్ ఏంటి మీకు గ్రీన్ పింక్ ఈ టూ కలర్స్ ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ థింగ్స్ అంటే వస్తువులు, క్లాస్ స్కర్ట్. నెక్స్ట్ 13 చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో ఇచ్చిన వర్డ్ని రీడ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, వాట్ కైండ్ ఆఫ్ నౌన్ ఈస్ ద వర్డ్ జాయ్, కౌంటబుల్ నౌన్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్. జాయ్ అంటే ఏంటి, మనం జనరల్గా హ్యాపీనెస్ ఆనందం లాగా, హ్యాపీనెస్ని మనం కౌంట్ చేయలేము, టూ ఆ త్రీ ఆ ఫైవ్ అని. సో జాయ్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద సినానియం ఆఫ్ ద వర్డ్ జాయ్, జాయ్కి సినానియం. సో మీకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చాడు, జాయ్ అంటే హ్యాపీనెస్, ఇంకొక అర్థం ఏమొచ్చింది డిలైట్. సో డిలైట్ ఇక్కడ రాశాడు. నెక్స్ట్ 14 చూడండి, ప్రిపేర్ ఏ వర్డ్ మ్యాప్ రిలేటెడ్ టు ఎంపైర్. సో ఎంపైర్కి సంబంధించిన ఒక వర్డ్ మ్యాప్ని క్రియేట్ చేయాలి. సో ఎంపైర్ అంటే మీకు ఒక రాజ్యం లాగా, ఎవరెవరు ఉంటారు రాజ్యంలో, కింగ్ ఉంటాడు, రాజు ఉంటాడు, ప్లస్ సోల్జర్స్ సైన్యం ఉంటుంది, ప్లస్ పోయిట్స్ కవితలు చెప్పే వాళ్ళు ఉంటారు, ప్లస్ మినిస్టర్స్. సో వీళ్ళందరూ ఉంటారు మీకు ఎంపైర్లో. నెక్స్ట్ సెక్షన్ డి చూడండి, గ్రామర్, మేక్ నెసరీ కరెక్షన్స్ టు ద అండర్లైన్డ్ పార్ట్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. సో అండర్లైన్ పార్ట్ చేసిన వాటికి కరెక్షన్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఏ రెయినీ సండే. ఆన్సర్ ఇట్ ఈజ్ బదులు మీరు వాచ్ తీసుకోవాలి, ఇట్ వాజ్ ఏ రెయినీ సండే. నెక్స్ట్ ఇక్కడ ఆన్ బదులు ఇన్, ఇన్ ద విలేజ్ అవుతుంది, సెకండ్కి ఇన్. నెక్స్ట్ 16 చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ పుట్ సూటబుల్ పంక్చువేషన్ మార్క్స్ ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఎగ్జామినేషన్ మార్క్. వాట్ ఏ గ్రేట్ జాబ్. నెక్స్ట్ దీనికి ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ చూడండి 17 చూడండి, అనంతపురం ఈజ్ ఏ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. లార్జ్ ఇచ్చాడు మీకు, అనంతపురం ఈజ్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్. సో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ బి చూడండి, ఐరన్ ఈజ్ డాష్ కాటన్, ఐరన్ ఈజ్ హెవియర్ దెన్ కాటన్. ఆన్సర్ హెవియర్. నెక్స్ట్ 18 చూడండి, రీడ్ ద సెంటెన్సెస్ అండ్ రైట్ డి ఫర్ డిక్లరేటివ్, ఈ ఫర్ ఎక్స్క్లమేటరీ, ఇంటరాగేటివ్ ఐఎం. ఫస్ట్ చూడండి, వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. సో డి మీన్స్ డిక్లరేటివ్, ఏ. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దిస్ వన్ ఇంటరాగేటివ్, ఐఎన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ 19 చూడండి, మేక్ టూ మినీ ఫుల్ ఎస్ నో క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ టేబుల్. సో ఆన్సర్ చూడండి, ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్.
ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ నెక్స్ట్ ఈజ్ ట్రైనింగ్ ఈ టూ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ చేయొచ్చు నెక్స్ట్ 20 చూడండి రీడ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ అండర్లైన్ ద కంజక్షన్స్ రైట్ ద కంజక్షన్ ఇన్ ద స్పేస్ గివెన్ సో ఇట్ ఈజ్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇక్కడ కంజక్షన్ ఏంటి అండ్ అండ్ ఇక్కడ రాసేయండి నెక్స్ట్ బి చూడండి బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్ సో కంజక్షన్ ఏంటి ఇక్కడ ఆర్ ఆర్ని ఇక్కడ రాసేయండి నెక్స్ట్ బి చూడండి లుక్ సంబడీ ఈజ్ డాష్ ఇన్ ద పూల్ సో స్విమ్ ఇచ్చాడు కాబట్టి మీకు ఏమైంది స్విమ్మింగ్ అవుతుంది మీకు కంటిన్యూస్ ఫామ్లో రాయాలి కాబట్టి ఐఎన్జీ కలపాలి నెక్స్ట్ వీఆర్ డాష్ డిన్నర్ నౌ వీఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ నెక్స్ట్ సి చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అంది సో రవి వర్మ వాజ్ ఏ ఫేమస్ పెయింటర్ ఆన్సర్ ఏ అవుతుంది నెక్స్ట్ మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే ద పియానో ఆన్సర్ ద పియానో నెక్స్ట్ 21 చూడండి యువర్ ఫ్రెండ్ ఆఫర్డ్ యూ స్వీట్స్ హౌ వుడ్ యూ సే ఇఫ్ యూ డోంట్ లైక్ స్వీట్స్ సో మీకు క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేయండి సారీ ఐ డోంట్ లైక్ టు ఈట్ స్వీట్స్ ఎలా రిప్లై ఇస్తారు సారీ ఐ డోంట్ లైక్ టు ఈట్ స్వీట్స్ నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు పొలైట్ రిక్వెస్ట్ యూ టు యువర్ ఫ్రెండ్ గివ్ మీ యువర్ పెన్ పొలైట్గా ఎలా అడుగుతుంది మీ ఫ్రెండ్ని కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ ఆన్సర్ నెక్స్ట్ 23 చూడండి ఐడెంటిఫై ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ సో ఆప్షన్ బి ఆపరేటింగ్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ ఫ్రూట్ జ్యూస్ సో నీకు ఫ్రూట్ జ్యూస్ కావాలని అడుగుతున్నా అంటే ఆఫర్ చేస్తున్నాను కాబట్టి 23కి ఆప్షన్ బి